ఒక బ్రీఫ్ గా చెప్పారు అంతే. ఒక 25 మినిట్స్ నాకు ఫోన్ లోనే మాట్లాడారు. నాకు అప్పుడే చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అప్పుడే నేను తెలుసుకున్నాను, నేను మష్రూమ్స్ గురించి ఏమాత్రం తెలుసుకున్నాను అనేసి. నాకు అప్పుడు చెప్పాలంటే అప్పుడు నాకు సిగ్గేసింది, ఇన్ని రోజులుగా ట్రైనింగ్ వెళ్ళాను కానీ నా నాలెడ్జ్ జీరో అనేసి. జస్ట్ మనం దీన్ని పార్ట్ టైమ్ గా స్టార్ట్ చేసి 100% దీంట్లో ఉన్న మార్జిన్స్ కానీ దీంట్లో ఉన్న లాభాలు కానీ చూసుకొని మనం దీన్ని ఫుల్ టైమ్ గా మనం దీన్ని బేస్ చేసుకోవచ్చు. తర్వాత రేపే నాకు ఎంఎన్సీలో నన్ను జాబ్ లేదు, నా ప్రాజెక్ట్ క్లోజ్ అయింది తోచినా కూడా నా చేతిలో ఒక పని ఉంటుందండి. అంత బాగా నేర్చుకున్నాను నేను ఈ రోజు చెప్తున్నాను. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్, 100% సాటిస్ఫైడ్ ఈ రోజు. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు మధుసూదన్, నేను చెన్నై నుంచి వస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే నాకు మష్రూమ్ ట్రైనింగ్ గురించి వీళ్ళది ఆన్లైన్లో చూసి నేను ఇక్కడ వచ్చాను. నేను వచ్చి యాక్చువల్గా బీకామ్ స్టూడెంట్. నేను నాకు ఎప్పటి నుంచో బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్, బట్ ఇప్పుడు నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను కానీ అక్కడ ఒకరి కింద వర్క్ చేస్తా, వాళ్ళ దగ్గర ఒక మాట పడతా, అట్లా కాకుండా మన కష్టం మీద మనం బతకాలన్న ఒక ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచో. సో కాబట్టి బిజినెస్ చేయాలని ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్, కానీ ఏ బిజినెస్ చేయాలా, ఎలా చేయాలా, పెట్టుబడి ఎట్లా, దానికి ఏమి, అదంతా నాకు ఏమి తెలియదు. సో చెన్నైకి వెళ్ళాక వర్క్ చేస్తా ఉన్నప్పుడు సైడ్లో ఆన్లైన్లో చూస్తూ ఉండేవాడిని, బిజినెస్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలా, ఏమన్నా అవంతా చూస్తా ఉన్నప్పుడు మష్రూమ్స్ గురించి ఒకసారి చూశాను ఆర్టికల్. అది ఎట్లా అంటే మష్రూమ్ అనేది దానికి మంచి డిమాండ్ ఉందండి, కానీ సప్లై చాలా తక్కువ, చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఈవెన్ గవర్నమెంట్ కూడా దీని గురించి నాకు తెలిసి అన్ని వెజిటేబుల్స్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది, కానీ మష్రూమ్ సప్లై చేసి నాకు ఎక్కడ నేను చూడలేదు ఇంతవరకు. సో కాబట్టి మష్రూమ్స్ గురించి నేర్చుకొని వాటి గురించి చేద్దామనేసి చెన్నైలో సర్చ్ చేసినప్పుడు 2-3 చోట్ల ట్రైనింగ్ కూడా వెళ్ళాను. సో వాళ్ళు అక్కడ ఆయిస్టర్ మష్రూమ్కి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఎట్లా అంటే వాళ్ళు జస్ట్ సీడీ వేసి ఇలా అంతా చేయాలమ్మా, ఇట్లా చేయాలా, అట్లా చెప్తేవారు. అందులో ఏం ప్రాబ్లం ఉంటుంది, మనం ఎలాంటి తప్పు చేస్తే ఏమవుతుంది అవంతా చెప్పేవాళ్ళు కాదు. సో నాకు అది ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలీదు, వాళ్ళు చెప్పిందంతా బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాను. ఓ ఇంతేనా, ఇంత ఈజీనా, చేద్దాము అనుకునేసి ట్రై చేద్దామని అనుకున్నప్పుడు సరే చేసేస్తాము, మళ్ళీ అమ్మేది ఎట్లా, మనము దీన్ని అమ్మేది ఎట్లానని నెట్లో మళ్ళీ సర్చ్ చేసినప్పుడే తనుశ్రీ మష్రూమ్స్ వాళ్ళది చూశాను. సరే వాళ్ళకి కాల్ చేశాను నేను, జస్ట్ ఇట్లా అమ్ముదా, మనం చేసిన దాన్ని వాళ్ళు తీసుకుంటారా లేదా, ఎట్లా డిమాండ్ బాగుంది కదా, ఖచ్చితంగా అందరు తీసుకుంటారు కదా అనేసి వాళ్ళకి కాల్ చేసి, అప్పుడు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడే నాకు చందు అన్న ఒక 20-25 మినిట్స్ ఫోన్లో మాట్లాడారు. ఏమంటే అన్న వాళ్ళు జస్ట్ అన్న ఏ మష్రూమ్స్ చేస్తున్నారు, అంటే మిల్కీ మష్రూమ్స్ అంటారు వీటిని. సో అన్న ఎలా చేస్తారు, ఏం పద్ధతి, అసలు మష్రూమ్స్ అంటే ఏమి, ఎట్లా చేయాలా ఏమనేసి జస్ట్ నాకు ఒక బ్రీఫ్గా చెప్పారు అంతే. ఒక 25 మినిట్స్ నాకు ఫోన్లోనే మాట్లాడారు. నాకు అప్పుడే చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అప్పుడే నేను తెలుసుకున్నాను, నేను మష్రూమ్స్ గురించి ఏమాత్రం తెలుసుకున్నాను అనేసి. నాకు అప్పుడు చెప్పాలంటే అప్పుడు నాకు సిగ్గేసింది, ఇన్ని రోజులుగా ట్రైనింగ్కి వెళ్ళాను కానీ నా నాలెడ్జ్ జీరో అనేసి. సో అప్పుడే వెంటనే డిసైడ్ చేశాను నేను, ఎట్లయినా ఈ వీకెండ్ విజయవాడకు వచ్చి నేను ట్రైనింగ్ నేర్చుకుంటాను అనేసి అన్నతో ఫోన్లో కన్ఫర్మ్ చేశాను. సో లాస్ట్ వీక్ ఫస్ట్ టైం వచ్చాను, చెప్పాలంటే ఈ వీక్ నా సెకండ్ టైం ఇక్కడ రావటం. అంటే ఏదో నేనేమో అంత కష్టపడుతున్నాను కాదండి దానికి మీనింగ్. వచ్చి లాస్ట్ టైం మార్నింగ్ 9 వచ్చి 6 వరకు ఫుల్ ట్రైనింగ్ తీసుకున్నా, అయినా మళ్ళీ ఈ వీక్ నేను అక్కడి నుంచి వచ్చినానంటే అది నన్ను నేను వచ్చానని చెప్పేదానికన్నా వాళ్ళు నన్ను రప్పించారు వాళ్ళ ట్రైనింగ్ ద్వారా. వాళ్ళు ఇచ్చిన ప్రాక్టికల్ ట్రైనింగ్ అలాంటిది, నాకు ఇంకా ఇప్పుడు కూడా నేర్చుకోవాలా, వెంటనే బెట్స్ వేయాలా, దాంట్లో సంపాదించాలా. సంపాదించాలంటే సంపాదన మెయిన్ ఏం కాదండి, నేను చెప్పాను కదా బిజినెస్ అంటే నాకు ఏం చేయాలని తెలియదు. సో వీటి గురించి ఐడియా వచ్చినప్పుడు అబ్బా నాకు ఇప్పుడు రేపే నాకు ఎంఎన్సీలో నన్ను జాబ్ లేదు, నా ప్రాజెక్ట్ క్లోజ్ అయింది తోచినా కూడా నా చేతిలో ఒక పని ఉంటుందండి. అంత బాగా నేర్చుకున్నాను నేను ఈ రోజు చెప్తున్నాను. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్, 100% సాటిస్ఫైడ్ ఈ రోజు. నన్ను తీసుకెళ్ళి నా ఉద్యోగం అంతా తీసుకునేసి నా చేతిలో ఒక రవ్వ కూడా పెట్టకుండా నన్ను సపరేట్గా వదిలేసే కూడా ఒక రైతు దగ్గర వెళ్ళి కూలీ పని చేసుకుని అందులో నుంచి దీనికి కావాల్సింది కూడా అంతే అండి, గడ్డి, ఒక కవర్, మట్టి, ఇవేమి మనం ఏమి డబ్బులు ఇచ్చి లేదా ఎక్స్పోర్ట్ చేసుకునేది కాదు. ఒక మనం రోడ్లో పడినా కూడా మనకి ఇవన్నీ దొరుకుతాయి. సో కాబట్టి అదే నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం వీళ్ళ ట్రైనింగ్ అండి. బయటంతా కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు లేదనట్లేదు, వాళ్ళంటే ఎట్లా అంటే సీడీ వేసి చూపించేసి ఇలా చేయాలంటారు, అందుకని వాళ్ళని తప్పని చెప్పట్లేదు. వాళ్ళకి వేరే వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా, వచ్చే వాళ్ళకి ఎలా నేర్పించాలన్న అవగాహన వాళ్ళకి ఇంకా రాలేదు. సో అదే వాళ్ళు చేసే మిస్టేక్, అంతేగాని వాళ్ళు ఏదో ఏమారిస్తున్నారు లేదు వాళ్ళకి చేయడం రాదని కాదు. కానీ వీళ్ళకి ఏమంటే వెనక్కి వాళ్ళు చేయడం కాకుండా వచ్చే వాళ్ళ దగ్గర చేయిస్తారు. చెప్పాలంటే ఇంకా ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక స్కూల్ అనే చెప్పాలండి. ఎట్లా స్కూల్లో మీరు చిన్నప్పుడు ఒక సెకండ్ టేబుల్లో మ్యాథ్స్లో టేబుల్స్ లెక్కలు రానప్పుడు వచ్చేంత వరకు టీచరు కూర్చోబెట్టి స్పెషల్ క్లాస్ పెట్టి కొట్టి నేర్పుతారో, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ కొట్టారు అంతే వీళ్ళు, ఇంకేం లేదు, డిఫరెన్స్ లేదు.
ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బయటంతా మీరు ఎన్నో చోట వెళ్ళింటారు, లేదు ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళింటారు, లేదు ఎన్నో నేర్చుకునేకి వెళ్ళింటారు. వాళ్ళందరూ చేసేటప్పుడు ఏం చెప్తారంటే మనకు వస్తుందా రాదా అని వాళ్ళు చూడరు ఫస్ట్. వచ్చే చేసేకముందే ఇది కొనండి, అవన్నీ కొని పెట్టండి, ఇవన్నీ ఉండాలి మీకు, ఇవన్నీ ఉంటేదా చేయగలరు మీరు, అలాంతా చెప్పేవాళ్ళు. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు వీళ్ళ దగ్గర మాట విన్నంటనే నాకు నమ్మకం వచ్చిన ఒకే మాట ఏమంటే, వీళ్ళ ఫాదర్ కానీ వీళ్ళు కానీ ఫోన్ ఒకే మాట చెప్తారు, మీరు పెట్టుబడి పెట్టకండి ఫస్ట్. మీరు ఎంత తక్కువ ఖర్చుతో చేయగలరో అంత తక్కువ ఖర్చుతో చేయొచ్చు దీన్ని, అది ఎలా అని కూడా మేము చెప్తామని చెప్పి దీనికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డ్రమ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారంటే మీరు డ్రమ్ కొనొద్దండి, 600-700 నుంచి డ్రమ్ కొనొద్దండి, మీరు జస్ట్ ఒక షామీ అంటారు కదా అక్కడ వెళ్ళి రెంట్ కూడా ఇస్తారు మనకి. అట్లా ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు ఇట్లంతా సెల్ఫ్ వేసుకోవచ్చు అని అనుకునేసి నేను అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్టే మీకు ఇంత వద్దమ్మా, ఇచ్చే మేము ఇచ్చే కొద్దిగా వాళ్ళే సీట్స్ ఇస్తారండి మనకు, వాళ్ళకి కొద్దిగా ఇచ్చి మన క్యాపబిలిటీ ఇక్కడ బాగా నేర్పించి కొద్దిగా సీట్స్ ఇచ్చి మీరు ఇంట్లో ఏదో ఒక గదిలో ఇట్లా చేయండి, అందులో ఫస్ట్ క్రాప్ మీకు వచ్చేసిందా, రెండోసారి మీ సోమతికి ఎంతనో అంత చేసుకోండి అట్లే చెప్తారు. కానీ బయట వాళ్ళలాగా మీరు ఫస్ట్ ఇది కొనాలి, ఇది ఇవన్నీ ఉంటేనా మీరు ఇది చేయగలరు ఈ బిజినెస్ అన్ని ఒక్క అలాంటిది మాత్రం లేనే లేదండి, దానికి హ్యాట్స్ ఆఫ్ చేయాలా. సో అట్లా మన చేత చేయించి మనకు వచ్చేంత వరకు మనకి ఏదైనా మిస్టేక్ చేసినామంటే వాళ్ళు అయ్యో వాళ్ళ యూనిట్లో పెడుతున్నామే మనకి లాస్ అవుతుంది అనేసి అంతా ఆలోచించారు, వెంటనే దాన్ని రిమూవ్ చేసి కరెక్ట్గా చేయమా, ఇట్లా చేయి ఇట్లా చేయండి, నాకు బాగా చాలా బాగా చెప్పారు. సో అదే చెప్పినా కండి, ఫస్ట్ స్టెప్ నుంచి గడ్డి నానబెట్టి తీయడం దగ్గర నుంచి మొత్తం బెడ్ ఎట్లా ప్రిపేర్ చేయాలా, అది ఎంతసేపు నానబెట్టాలా, ఎట్లా దానితో ఏం వాడాలా, ఎట్లా చేయాలా, సో ఎలా చేస్తే మనకు మంచిగా ఉంటుంది, ఏ టైంలో ఎలా చేయాలా, ఎంతసేపు దానికి అవ్వదు, దాని గురించి కంప్లీట్గా ఇప్పుడు నేను మీతో చెప్తున్నా కూడా మీకు అర్థం కాదు, వచ్చి మీరు డైరెక్ట్గా చూస్తే మీకు అంత బాగా అర్థమవుతుంది. సో నాకు నిజంగా అయితే వీళ్ళ ట్రైనింగ్ చూసినాకనే నాకు చాలా సంతోషం, నాకు వాళ్ళ ట్రైనింగ్ చూస్తున్నప్పుడే మనసులో అబ్బా మనకి ఇంకా సెటిల్ అయ్యాము అబ్బా మనం బిజినెస్లో అంటున్నా కాన్ఫిడెంట్, అప్పుడే నేను ఏదో ఎర్న్ చేసినంత హ్యాపీనెస్ వచ్చింది. సో ఇది మొత్తం థ్యాంక్స్ చెప్పండి తనోజనకే. ఇంకా చెప్పాలంటే వేరే మెయిన్గా నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సింది ఏమంటే, వీళ్ళతో చందు అన్నతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా నాకు యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ని చూసి నాకు ఒక ఎట్లా చెప్ప ఒక గురు పండితుడు అని చెప్పొచ్చు, ఇంకా తెలుగులో చెప్పాలంటే స్పష్టంగా అట్లా అనిపించింది. చందు అంటే చాలా బిజీగా ఉంటారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఫాదర్ అయితే ఇందులో ఫుల్ స్పష్టంగా కూర్చొని ఒక ఫాదర్గా తన కొడుకుగా హెల్ప్ చేయడం మాత్రం కాదు, వచ్చిన పిల్లల్ని వాళ్ళ స్టూడెంట్ ఒక స్కూల్లో ఎట్లా తన ఒక గురువుకి ఒక బాధ్యత ఉంటుందో అలాంటి బాధ్యత తీసుకొని దగ్గర నుంచి పక్క నుండి ఎట్లెట్లా చేయాలా, ఏమేమి చేయాలా, ఇప్పుడు గడ్డిలో ఎలాంటి గడ్డి యూజ్ చేయాలా, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, చాలా ఉన్నాయండి. నేను నిజంగా మష్రూమ్ అంటే ఏదో ఊరికి అట్లా వేస్తే పంట వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ వాటి గురించి ఎంతో ఉన్నాయి. నేను ఇప్పుడు నేను ఇంత నేర్చుకున్నా కూడా 100% వచ్చాను నేను చెప్పలేను, జస్ట్ 20%, కానీ ఈ 20% కూడా చెప్పేవాళ్ళు బయట లేరు నాకు తెలిసి. సో అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అన్న, మీకే చాలా చాలా థ్యాంక్స్ అన్న మీరు. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మనం పెంచే వెరైటీని మిల్కీ మష్రూమ్స్ అంటారండి, పాల పొట్టగొడుకులు అంటారు. ఇది వచ్చేసి త్రోఅవుట్ ఇయర్ సంవత్సరం అంతా పెరిగింది. దీన్ని ఇంకో పేరు ఏంటంటే హై టెంపరేచర్ మష్రూమ్స్ అంటారు. అంటే ఏంటంటే వేడి వాతావరణంలో పెరిగే పొట్టగొడుగులు. అంటే ఏంటంటే ఇది దాదాపుగా వచ్చేసి సమ్మర్, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం అన్ని సీజన్స్లో మనం దీన్ని పెంచుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీనికి నార్మల్గా వచ్చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి, చిన్న మొత్తాల్లో మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఏంటంటే కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటా మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాదాపుగా నేను ఇదే సబ్జెక్ట్ మీద ఉన్నానండి ఈ రోజున, దాదాపుగా దీని ద్వారా కొన్ని వందల మంది ఈ మష్రూమ్ ఫీల్డ్లో డెవలప్ అయ్యారు. తర్వాత వచ్చేసి ఇది మెయిన్లో ఇందులో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే ఏంటంటే రిస్క్ తక్కువ, పెద్ద లక్షల పెట్టుబడులు అట్లాంటిది కాకుండా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ మనం దీన్ని స్టార్ట్ చేసుకుని మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి దీన్ని మనం కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి దీంట్లో ఎటువంటి చదువుకున్నోళ్ళు లేదంటే జాబ్ చేయటం, ఉద్యోగం, అసలు దీనికి సంబంధం లేదండి. జస్ట్ మనం దీన్ని ఒక పార్ట్ టైంగా స్టార్ట్ చేసి 100% దీంట్లో ఉన్న మార్జిన్స్ కానీ దీంట్లో ఉన్న లాభాలు కానీ చూసుకొని మనం దీన్ని ఫుల్ టైమ్గా మనం దీన్ని బేస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ అండి. అంటే ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన వాతావరణానికి, మన రాష్ట్రంలో ఉండే ఈ యొక్క నార్మల్ రూమ్ టెంపరేచర్కి ఈ మష్రూమ్ సూటబుల్ అండి. ఇదేంటంటే వీటికి ఇంకో పేరు హై టెంపరేచర్ మష్రూమ్స్ అంటారు. అంటే వేడి వాతావరణంలో పెరిగే పుట్టగొడుగులు. కాబట్టి ఇదేంటంటే కట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి. దాదాపుగా ఈ మష్రూమ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రెష్ అని చెప్పాలి. ఇది దీనికి ఎటువంటి ఇది ఉండి చెమట దాదాపు అంటే ఏంటంటే వేడి వాతావరణంలో ఇది పెరగటం వల్ల కట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ కాలం ఇది నిల్వ ఉంటుందండి.
తర్వాత మెయిన్ ఇందులో ఉన్న మంచి గొప్ప గుణం ఏంటంటే ఇది ఎడిబుల్ అంటే తినే పుట్టగొడుగుతో పాటు ఇది ఒక మెడిసినల్ మష్రూమ్ అండి. అంటే ఏంటంటే ఇది హెల్త్ పరంగా కూడా చాలా యూస్ఫుల్ మష్రూమ్ అండి. దీంట్లో ఎన్నో పోషక విలువలు కానీ తర్వాత వచ్చేసి దీంట్లో ఎన్నో క్రూడ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల దీంట్లో డయాబెటీస్ పేషెంట్స్ కి, డయాబెటీస్ తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ కి, ఎయిడ్స్ పేషెంట్స్ కి ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇది ఇదేంటి అంటే దీన్ని పెంచడం ద్వారా నాకు తెలిసినంత వరకు మనం లాభం సంపాదించడమే కాకుండా సమాజానికి కూడా ఒక మంచి ఫుడ్ ని మనం అందించిన వాళ్ళం అవుతాము. ఇంకా వచ్చేసి మష్రూమ్స్ లో మామూలుగా ఏదో అంటే పుట్టగొడుగులు పెంచాను, ఇది ఫైనల్ ప్రోడక్ట్ అండి, చూడండి ఇది మనకు వచ్చే మష్రూమ్ అని చెప్పటం కదండి. నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో, ఎంతైతే వర్క్ ని నేను తెలుసుకున్నానో, ఈ తెలుసుకున్న వర్క్ ని నేను దీనికి పంచుతున్నానండి. దీనికి గల మెయిన్ కారణం ఏంటంటే దీంట్లో ఉన్న మార్కెటింగ్. దీంట్లో 100% ప్రొడక్షన్ లేదండి, కానీ ఏంటంటే దీనికి ఎంతో ఇది ఉందన్నమాట. మార్కెటింగ్ ఎంతో ఉంది కానీ దీనికి కావాల్సినంత ప్రొడక్షన్ సప్లై లేదండి మెయిన్. దానివల్ల ఏంటి అంటే ఈ రోజున ఎంతమంది అయినా దీన్ని కల్టివేషన్ స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాదాపుగా పర్ డే వచ్చేసి మా దీంట్లో కనీసం అంటే ఎటువంటి బిజినెస్ కానీ ఎటువంటి ఏది లేకుండా మొదలుపెట్టి ఈరోజు దీని మీద 1500 రూపాయలు 2000 పైన మష్రూమ్స్లో సంపాదించేవాళ్ళు ఉన్నారు. దీన్ని నాకు తెలిసినంత వరకు ఒక 500 రూపీస్ రెంట్కి తీసుకుని ఒక చిన్న రేకులు కదా ఆ స్టేజ్లో స్టార్ట్ చేసి ఈ రోజున ఒక ఇండస్ట్రీ లాగా దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. 100% దీన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, మంచిది.